ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో 3కు 3 స్థానాలు మనం కైవసం చేసుకోవడం జరిగింది. దేవరకథ నుంచి నేను, ఇక్కడ మహబూబ్నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జడ్చర్ల నుంచి అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మీ అందరి కూడా మా గెలుపులో భాగస్వాములైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఒక అరాచక పాలనను, అవినీతి పాలనను అందమొందించి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగించే కాంగ్రెస్ పార్టీని మీరంతా అధికారంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు తెలుసు, మేము శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా 6 గ్యారంటీ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. మేము ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, వచ్చిన వెంబడే 6 గ్యారంటీ పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి చెప్పిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన 2 రోజుల్లోపే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 గ్యారంటీ పథకాలను నిన్ననే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు మేము చెప్పడం జరిగింది, మహిళలకు పెద్దపీట వేయబోతా ఉన్నామని చెప్పేసి. దాంట్లో భాగంగా నిన్న మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిన్ననే ఆ పథకాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ పథకం, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందరో బడుగు బలైన వర్గాలకు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడ్డది. కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా పేదలకు ఉచితంగా వైద్యం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి 10 లక్షల వరకు ఖర్చు అయినా సరే కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ పథకాన్ని కూడా నిన్నటి నుంచి అమల్లోకి రాగలిగినాం. అంటే అధికారంలోకి వచ్చిన ఓన్లీ 2 రోజులల్లా 2 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిగతా గ్యారంటీ పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నిన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మేము కూడా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరెవరు అధైర్యపడద్దు. ఈ అరాచక పాలన, అక్రమ పాలన, అవినీతి పాలనలు ఇంకా ఉండవు. వాళ్ళను అంతమొందించి కాంగ్రెస్ పార్టీ కోటేయించినందుకు, మీరు ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ కోటేయించి కాంగ్రెస్ పార్టీని గెలిపించరో ఆ నమ్మకంతోనే మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దేవరకథలో నేను కానీ, ఇక్కడ మహబూబ్నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి గారు అందరం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం, సమస్యలను పరిష్కరించే విధంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు, ఆ విజయంలో భాగస్థులైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేకాకుండా ఈరోజు నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు తెలుసు ఇక్కడ మహబూబ్నగర్లో. కానీ నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ కానీ, బయట దేవరకద్ర కానీ, మహబూబ్నగర్ జడ్చర్ల కానీ సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా నాకు పూర్తిగా సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరికీ కూడా మరొక విన్నపం, ఎవరు గతంలో లాగా పాలన ఉండదు. ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారు కూడా మీకు చెప్పి ఉంటారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు ఇక్కడ ఎవరు ప్రలోభాలకు గురి చేయరు, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీ అందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ అందరి తరఫున, నా తరఫున ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.
మా జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.